విపక్ష పార్టీలు దేశంలో దేశవ్యాప్తంగా అన్ని మా తహసీల్దార కార్యాలయాల ముందు సచివాలయాల కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయమని చెప్పారు. అందులో భాగంగానే మనం ముందున్నాం గ్రామ సచివాలయం ముందు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రధానంగా 10 రకాల డిమాండ్ల పైన ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఈ 4-5 సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి ప్రజలపై భారాలు వేసింది. ప్రధానంగా ఏమంటే మరి డీజిల్ పెట్రోల్ ధరలు దాదాపుగా ఇప్పటికీ 20 సార్లు పెంచింది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయినప్పుడు 65 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఈరోజు 150 రూపాయలు పెట్రోల్ ధరలు అయింది. గ్యాస్ ధర 55 ఉంది, ఈరోజు 105-103 రూపాయలు ఉంది. అంటే దేశంలో ఎక్కనటువంటి పెట్రోల్ డీజిల్ ధర మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇది దీన్ని మనం పూర్తిగా వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రజల పక్షాన్ని పోరాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే మరి వంట గ్యాస్ అంటే సిలిండర్ రేట్లు కూడా ఈరోజు 1050. మన తెలుగుదేశం గవర్నమెంట్ గత ఉన్నప్పుడు 550 రూపాయలు ఉన్నాయి. అంటే దాదాపు ఈ 3-4 సంవత్సరాల కాలంలో డబుల్ రెట్టింపు అయినాయి. అంటే ప్రభుత్వాలు ఎన్నికల ముందు మనకు కల్లిపల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేస్తూ ఉన్నాయి. అందుకోసమనే ఈరోజు దేశంలో లెఫ్ట్ పార్టీస్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అన్ని రకాల ఈరోజు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, బస్సు గ్యాస్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరి సిపిఎం సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ములుగుందం గ్రామంలో సచివాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో మరి శేఖర్ కానీ, అదేవిధంగా జయరామ్ కానీ, మన వాళ్ళ శివన్న కానీ, ఈరన్న కానీ, రంగన్న కానీ, అదేవిధంగా మరి పడేసాం కానీ, నర్సప్ప సిపిఐ పార్టీ నాయకులు అందరూ కూడా మనం పాల్గొనడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రధానంగా ఏమంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది, ప్రజలపై అనేక భారాలు వేస్తూ ఉంది, నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నా, డీజిల్ పెట్రోల్ ధరలు దాదాపు ఇప్పటికీ 15 సార్లు పెంచింది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 65 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు చూస్తే 120 రూపాయలు చేరుకుంది. మరి క్రూడ్ ఆయిల్ ధరలు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా తగ్గుతున్నా మరి బీజేపీ మాత్రం ప్రత్యక్ష పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులే దాదాపు 60 రూపాయలు వసూలు చేస్తూ ఉంది. 30 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 30 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, రెండు కూడా 60 రూపాయలు, ఒక లీటర్ పైన 60 రూపాయలు పన్నులు వేస్తూ ఉన్నాయి. ఇది చాలా నిర్దాక్షిణ్యమైనటువంటి విధానము. అదేవిధంగా మరి పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తెస్తే ప్రజలపై డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీలు చాలా విపరీతంగా పెరిగినాయి. ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ ఏదైతే కార్పొరేట్ విద్యుత్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి రాయితీలు ఇచ్చి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ ఉన్నది. మరి కరెంటు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. కరెంటు ఛార్జీలు పెంచారు కానీ కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు తోటలేసుకున్న రైతులు కరెంటు లేక విలువిల్లాడిపోతూ ఉన్నారు. సక్రమంగా కరెంటు లేకపోతే పంటలకు నీళ్లు కట్టుకోలేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అందుకోసమనే మేము డిమాండ్ చేస్తున్నాం వామపక్ష పార్టీలుగా సక్రమంగా కరెంటు ఇవ్వాలి. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు కూడా మరి తగ్గించాలి. ఎవరైతే బడా కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలపైన భారాలు వేయాలి. పేద మధ్యతరగతి రైతుల మీద భారాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బస్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచింది. ఈరోజు కర్నూలు నుండి ఆలూరు నుండి కర్నూలు పోవాలంటే 120 రూపాయలు, గతంలో 80 రూపాయలు ఉండేది. దాదాపు చాలా భారాలు పెంచింది ఆర్టీసీ ఛార్జీ. గవర్నమెంట్ ఏమో మాది రైతు ప్రభుత్వం, నేనున్నాను నేనున్నానని ఆ రోజు గవర్నమెంట్ కోసం వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ప్రజలు నమ్మారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డి కూడా మాకు మేలు చేస్తాడు, ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడని అనుకున్నారు ప్రజలు. మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమాత్రం కూడా రైతాంగానికి ఉపయోగపడే పనులు ఈరోజు గవర్నమెంట్ చేయడం లేదు. దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఇదే విధానాన్ని అవలంబిస్తే మరి ప్రజలు బుద్ధి చెప్పే రోజులకు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని కానీ అదేవిధంగా బీజేపీని కానీ చిత్తు చిత్తుగా ఓడించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. వామపక్ష